గిరిజన ముద్దుబిడ్డ ప్రశ్నించే గొంతుక అయినటువంటి తీర్మార్ మల్లన్నపైన దాడిని ఖండిస్తూ కామారెడ్డిలో జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. తీర్మార్ మల్లన్నపై దాడిని, అలాగే ముంబైలో రాజగృహం పైన దాడిని ఖండిస్తూ కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం తిప్పాపూర్లో ఇలాంటి దుశ్చర్యను ఖండిస్తూ ఇలాగే దాడులు కొనసాగుతూ ఉద్యమాలు ఉగ్రరూపాలు దాల్చే ఆవశ్యకత ఉందని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బహుజన ఐక్యవేదిక కన్వీనర్ సిద్ధరాములు, కామారెడ్డి జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు బాబు, అంబేద్కర్ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు మల్లన్న, టీటీసీ అధ్యక్షుడు బాలయ్య, బీఎంఎం అధ్యక్షుడు నరేష్, సిపిఎం పట్టణ కార్యదర్శి చంద్రశేఖర్, సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకట్ గౌడ్, దళిత భూముల పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు సాయిలు, మాల మహానాడు అధ్యక్షుడు రాజనరసింహులు, దళిత సైన్యం జిల్లా ఉపాధ్యక్షుడు నారాయణ, అంబేద్కర్ సంఘం ఎల్లారెడ్డి డివిజన్ నాయకులు సురేందర్ తదితరులు పాల్గొనడం జరిగింది. తీన్మార్ మల్లన్న విషయం వచ్చినప్పుడు స్పష్టంగా అతని మీద పెట్టినటువంటి ఒక కేసులో 41A సిఆర్పిసి నోటీస్ ఇచ్చినప్పుడు ఆర్మూర్ పోయేటువంటి క్రమంలో ఇందలవాయి దగ్గర అక్కడ పోలీసు వాళ్ళు ఆపడము, తర్వాత మిగతా వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో స్పష్టంగా కనిపిస్తున్నటువంటి కుట్ర లేదా దాడి ఏదైతే ఉందో అది ప్రభుత్వము తన వ్యతిరేకతను, అంటే ప్రజలు ప్రభుత్వం మీద వస్తున్నటువంటి వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడం కోసం చేసినటువంటి అక్కడ టీఆర్ఎస్ నాయకులు చేసినటువంటి దాడిగా స్పష్టంగా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా మిత్రులారా, ఇందులో స్పష్టంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ఏదైతే హక్కులు కలిగించిందో, దురుద్దేశము, అక్రమము, అన్యాయము, ఇది ఒక కేసీఆర్ యొక్క కుట్రపూర్వకంగా జరుగుతున్న విషయం అని ఈ విషయాన్ని మా సంఘం ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే విషయంలో మేము జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం కొద్దిసేపట్లో ఇస్తాము. తీన్మార్ మల్లన్న గారు కేసీఆర్ ఏదైతే కలలుగా ఉన్నాడో, ఏదైతే చెప్పిండో, నీళ్లు, నియామకాలు, నిబంధనలు, ఈ ప్రకారంగా మా తెలంగాణ మాకు హక్కులు సాధించుకోవాలైతే ఏదైతే అన్నాడో అది సక్రమంగా చేస్తున్నాడు కాబట్టి దాన్ని ఉతికి ఎండేస్తుండు, దాన్ని జీర్ణించుకోలేక మేము రాజ్యాంగబద్ధంగా అన్ని పనులు చేస్తున్నాము, లేకపోతే అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామంటూనే చాప కింద నీళ్ళలాగా దాడులు చేయడం అనేది జరుగుతుంది. అలా చేయడము చాలా దారుణమైనటువంటిది. మరి రాజ్యాంగాన్ని ముట్టకుండానే కథం బట్టే కార్యక్రమం జరుగుతున్నది. ఆ కార్యక్రమాన్ని ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాము. ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నాయో ఆ అణగారిన వర్గాల యొక్క సహనాన్ని, ఓపికను మీరు టెస్ట్ పెట్టినట్టే ఇవన్నీ దాడులు చేస్తున్నారు. అంబేద్కర్ సంఘాల నాయకులపైన కానీ, విద్యార్థులపైన కానీ మీరు తప్పుగా మాట్లాడుతున్నారు, తప్పు అంబేద్కర్ పైన మీరు దూషించడం సరికాదు అని అన్నందుకు వాళ్ళపైన దాడులు కానీ కేసులు కానీ పెట్టి వాళ్ళని కక్షపూరితంగానే వాళ్ళని బెదిరిస్తున్నారు. ఒక పక్కన వాళ్ళ అంబేద్కర్ పైన తిట్టిన వాళ్ళ వ్యక్తులపైన కేసులు పెట్టకుండా దాన్ని ప్రశ్నించిన వాళ్ళపై కేసులు పెట్టి ఈరోజు వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అలాగే నిన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన, ఉద్యోగాల పైన, దొంగ రాజకీయ నాయకుల పైన, అవినీతుల పైన ప్రశ్నిస్తున్న తీన్మార్ మల్లన్న పైన, టీఆర్ఎస్ పార్టీకి అతని పైన, మల్లన్న పైన ఎలాంటి దాడికి కానీ ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడినా కానీ టీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని, అలాగే రాజగృహ ఢిల్లీ ముంబైలోని రాజగృహంపై దాడి చేసినటువంటి దుండగులను ఇప్పటివరకు పట్టుకొని అరెస్ట్ చేయకపోవడం కూడా పోలీసుల వైఖరి దానిపైన ఏ విధంగా ఉందో కూడా. అంబేద్కర్ సంబంధించిన దళిత బహుజనులను విభజించి పాలించాలనే ఆలోచనతో ఈ దేశంలో పరిపాలిస్తున్న కేంద్ర ప్రభుత్వం కుట్రలు వండుతుంది. దానిలో భాగంగానే మొన్న బొంబాయిలో అంబేద్కర్ మ్యూజియం మీద దాడి జరిగింది. కానీ ఇప్పటి వరకు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు, వాళ్ళ మీద కేసులు కూడా పెట్టలేదు. కానీ వెంటనే కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే అంబేద్కర్ మ్యూజియం మీద దాడి జరిగిన వారిని వెంటనే అరెస్టు చేయాలి, వాళ్ళ మీద చట్టపరమైన తీవ్రమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ప్రజా సమస్యల మీద ప్రశ్నిస్తే, గొంతెత్తుతే మీద వాళ్ళ మీద కూడా దాడులు జరుగుతున్నాయి. దానిలో భాగంగా నిన్న నిజామాబాద్ జిల్లా ఇందలవాయి దగ్గర తీన్మార్ మల్లన్న అక్కడ ఉన్న ఎమ్మెల్యేను, రాబోయే రోజుల్లో ఏదైతే అంబేద్కర్ దగ్గర మరి నిరసన ప్రదక్షిణ మరి చేయడము జిల్లాలో చేయడం జరుగుతూ ఉన్నది. ఈ జిల్లాలే కాకుండా వివిధ గ్రామాలలో కూడా చేయాలని చెప్పి మేము ఆలోచన చేస్తాము.